హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం, ప్రాథమిక హక్కులు టాపిక్ పైన. సో అవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు, ఇది అన్అకాడమీ లెర్నింగ్ యాప్. ఇప్పటివరకు మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ మరియు కోర్సెస్ ఉంటాయి. ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా ప్రొఫైల్ anacademy.com/user/krishnasandeep. ఓకే, ఇప్పటివరకు మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను ఎప్పుడైతే కోర్స్ కానీ వీడియో కానీ పబ్లిష్ చేస్తానో ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ రూపంలో వస్తాయి. టోటల్గా ఫైవ్ కోర్సెస్ ఉన్నాయండి. దగ్గర దగ్గర 30 వీడియోస్ ఉన్నాయి. కరెంట్ అఫేర్స్, లాజికల్ రీజనింగ్, ఇండియన్ పాలిటీ, ఈ మూడింటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ప్రకరణలో ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి? సో భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రకరణ 12 నుంచి ప్రకరణ 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయండి. సో మీకు ఈ యొక్క ప్రాథమిక హక్కుల టాపిక్ గురించి మెయిన్లీ థియరిటికల్ థియరీ లెసన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు వాటిని చూడవచ్చు. ప్రాథమిక హక్కుల పైన 5 వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? అమెరికా రాజ్యాంగం అండి. అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. భారత రాజ్యాంగంలోని ఏ భాగమును భారత మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు? భారత రాజ్యాంగంలోని ఏ భాగమును, 3వ భాగం అండి. సో 3వ భాగంని మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు. మన రాజ్యంలోని ప్రాథమిక హక్కులు ఎటువంటి లక్షణాలని కలిగి ఉన్నవి? సో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనేవి 5 అన్నీ అండి. సో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవి, సమగ్రమైనవి, న్యాయబద్ధమైనవి. ఓకే, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని పొందుపరచాలని సూచించిన కమిటీలు ఏవి? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని పొందుపరచాలని సూచించిన కమిటీస్ ఏవి? 5 అన్నీ. మోతీలాల్ నెహ్రూ కమిటీ, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్, తేజ్ బహదూర్ సప్రూ కమిటీ. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కుల్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బాల్ గంగాధర్ తిలక్ అండి. 1895లో స్వరాజ్య బిల్లులో ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదించిన వారు. ఏ దేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు? సో అమెరికా రాజ్యాంగంలోని ఆధునిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారండి. ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ ఎవరి అధ్యక్షతన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది? ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట రూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్యక్షతన జనవరి 24, 1947న సలహా సంఘాన్ని నియమించింది. విద్యా సాంస్కృతిక హక్కుని గురించి తెలిపే ప్రకరణలు ఏవి? Article 29 మరియు 30 అండి, విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేస్తాయి. రాజ్యాంగ పరిహార హక్కుని గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? రాజ్యాంగ పరిహార హక్కుని గురించి తెలియజేసే ప్రకరణలు 32వ ప్రకరణ. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆస్తి హక్కుని సంపూర్ణంగా రద్దు చేశారు? ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు. ఏ ప్రకరణ ప్రకారం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయింది? సో Article 300A ప్రకారం ఆస్తి హక్కు అనేది చట్టబద్ధమైన హక్కుగా మిగిలిపోయిందండి. 1978 నుండి భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తున్నారు? 6 అండి. అంతకుముందు 7 ఉండేవి, 1978 నుంచి మాత్రం 6ే. ఆస్తి హక్కును రద్దు చేశారు కాబట్టి. మొదటగా భారత రాజ్యాంగం భారత పౌరులకి ఎన్ని ప్రాథమిక హక్కుల్ని సమకూర్చడం జరిగింది? 7. పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని ఏ అధికరణ స్పష్టం చేసింది? Article 15. 1955లో పార్లమెంట్ అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది.
అయితే అస్పృశ్యతకు సంబంధించిన అధికరణ ఏది? ఆర్టికల్ 17 అండి, అస్పృశ్యతకు సంబంధించిన ఆర్టికల్ ఇది. 1955లో పార్లమెంట్ అస్పృశ్యత నివారణ చట్టాన్ని కూడా రూపొందించింది. ఏ అధికరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదుల్ని రాజ్యం ప్రసాదించకూడదు? ఆర్టికల్ 18 ప్రకారము పౌరులకి సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదుల్ని రాజ్యం ప్రసాదించకూడదు. 19వ అధికరణం 1వ క్లాస్ ప్రకారం భారత పౌరులకు ఎన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి? 7 అండి. సో 19 ఆర్టికల్ 19వ అధికరణం క్లాస్ 1 ప్రకారం భారత పౌరులకి 7 రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? కింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? ఆస్తి హక్కు. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదండి. 2002 అధికరణం 21A ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఏ సవరణ ద్వారా పేర్కొన్నారు? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించరాదు? ఆర్టికల్ 24 ప్రకారం అండి. నెక్స్ట్, 26వ అధికరణ ప్రతి వ్యక్తికి ఈ క్రింది ఏ హక్కుల్ని కల్పించింది? మతపరమైన ధార్మిక సంస్థల్ని ఏర్పాటు చేసుకోవడం, స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడం, స్థిర చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి. భారత పౌరులకి సాంస్కృతిక విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ క్రింది ఏ హక్కు ద్వారా కల్పించబడింది? విద్యా సాంస్కృతిక హక్కు. ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ దారుణ చర్యలను క్రమబద్ధం చేయడానికి లేదా అడ్డుకోవడానికి బాధితులు ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షివరీ, క్వారంటో, మాండమస్ వంటి రిట్లని మంజూరు చేస్తాయి? అధికరణం 32 మరియు ఆర్టికల్ 226 32 మరియు 226 ప్రకారం ఈ యొక్క రిట్స్ని జారీ చేస్తాయి. ఏమేంటివి? హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియోరీ, కొవారంటో, మాండమస్ వంటి రిట్స్ని. ఏ ప్రాథమిక హక్కు రాజ్యాంగానికి హృదయం, ఆత్మ వంటిది? రాజ్యాంగ పరిహార హక్కు అనేది ప్రాథమిక హక్కు అండి. ఇది రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది. రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని వర్ణించిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కుల కేసుగా క్రింది వాటిలో దేనిని పరిగణిస్తారు? మేనకా గాంధీ. ప్రాథమిక హక్కుల కేసుగా మేనకా గాంధీ కేసుని పరిగణిస్తారు. ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి ఉంది? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందండి ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసే అధికారం. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు? సో ఆర్టికల్ 32 ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అండి. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించే రిట్ ఏది? మాండమస్ రిట్. మాండమస్ రిట్ వచ్చేసి అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించే రిట్ అండి. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అండి. సో ప్రాథమిక హక్కుల రక్షకుడు అంటారు. భారతదేశంలో ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం ఏది? మ్యాగ్నా కార్టా 1215. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురయ్యేవి ఏవి? ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక రద్దుకు గురవుతాయండి. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ ప్రధానమంత్రి కాలంలో తొలగించారు? మొరార్జీ దేశాయ్ గారి కాలంలో ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించారండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాజ్యం అనే పదాన్ని సూచిస్తుంది లేదా నిర్వచిస్తుంది? ఆర్టికల్ 12 అండి. సో ఆర్టికల్ 12లో ఈ యొక్క రాజ్యం యొక్క డెఫినేషన్, ఓకే, దీని యొక్క డెఫినేషన్ని డిఫైన్ చేయబడింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ ప్రకరణలు పౌరులకు ఆస్తి హక్కును ప్రసాదించాయి?
ప్రకరణం 91F, ప్రకరణం 31, ఆర్టికల్ 91F మరియు ఆర్టికల్ 31. ఆర్టికల్ 352ని అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఏ ఆర్టికల్స్ తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ రద్దవుతాయి. సో ఆర్టికల్ 20, 21 తప్ప మిగతా ఆర్టికల్స్ అన్నీ రద్దవుతాయండి. ఆర్టికల్ 352 అత్యవసర ఆర్టికల్ 350ని అనుసరించి ఎమర్జెన్సీ విధిస్తే ఆ టైంలో ఓన్లీ 2 ఆర్టికల్స్ మాత్రమే మిగిలి ఉంటాయి, మిగతా అన్ని రద్దవుతాయి. అవేంటి అంటే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఓకే, ఇవ్వండి వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటిక్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రాథమిక హక్కులపైన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తిరిగి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.